సార్ ఏపీలో చూస్తున్నాం వైసీపీ ఘోర ఓటమి దిశగా ప్రయాణం చేస్తుంది సార్ సో ఈ గ్యాప్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్నటి వరకు ఆపద్ర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు తన రాజీనామాని గవర్నర్ గారికి అందించడానికి వెళ్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందడం చూస్తున్నా కూడా మరి ఇంత తొందరగా ఎందుకు అంటారు సార్ అంటే ఎలక్షన్ ఇంకా పూర్తిగా రిజల్ట్స్ ఫలితాలు వచ్చేసే లేదు అంటే ఓన్లీ లీడింగ్ లో మాత్రమే టీడీపీ ఉంది ఇంత సడన్ గా నిర్ణయం తీసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటే వెయిట్ చేసినా సరే ఆయనకు అనుకోలేని ఫలితాలు రావు అవును వెయిట్ చేసి ప్రయోజనం ఏంటి నెక్ టు నెక్ ఫైట్ ఉన్నప్పుడు వెయిట్ చేయొచ్చు ఉండు మధ్యాహ్నం మనకి అది ఆ వాటర్ తిరగబడతారు మనకి పెద్ద మెజార్టీ ఇస్తారు అనేటువంటి ధైర్యం ఉంటే ఉండొచ్చు ఆల్మోస్ట్ అది అక్కడే అసలు అంతకుముందు ఈయన ఎలా గెలిచాడో అంతకంటే చాలా వైభవంగా గెలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి ఇరవై మూడు సీట్లు వచ్చాయి లాస్ట్ టైము చెప్పుకోవచ్చు కదా ఇప్పుడు అది లేదు ఇరవై మూడు కూడా రావటం లేదు కదా మరి ఇంకెందుకు మధ్యాహ్నం అయిపోయింది ఇప్పుడు ఒంటి గంటన్నర అయిపోతుంది మా కష్టమైతే కౌంటింగ్ మూడు గంటలు నాలుగు గంటలు ఉంటుంది ఐదు గంటలు కౌంటింగ్ క్లోజ్ అయిపోతుంది ఇంకెందుకు వేస్ట్ ఇప్పటికీ రాలేదు కదా ఇంకా వచ్చే అవకాశాలు లేవు అయితే ఊహించని విధంగా ఫలితాలు వచ్చింది మాత్రం జనసేన పార్టీకి ఇంకా స్వీప్ మాట అంతే క్లీన్ స్వీప్ అలాగే బీజేపీ పార్టీకి కూడా ఇది ఆనందించదగ్గ విషయం ఏంటంటే బీజేపీని కూడా అప్పుడు అసలు ఆంధ్రదేశంలో బీజేపీకి స్థానమే ఉండదు కానీ అలాంటిదప్పుడు బీజేపీ కూడా ఉంది అది గొప్ప విషయం మాట మరి ఎన్ని చూసిన తర్వాత మరి ఎందుకు మళ్ళీ ఎవరో ఫోన్లు చేస్తుంటారు ఫోన్ పెద్ద పెద్దలు అన్ని అన్ని ఫోన్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా పైగా పెద్ద అబద్ధం కూడా చెప్పాడు నాకు అసలు నా ఫోనే లేదు అన్నాడు స్కామ్ చేస్తూ తుడుస్తూ తుడుస్తూ ఫోన్లు మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో ఆయన ఫోన్లు అయిపోవడం విడ్డోరం బట్ ఏదైనప్పుడు మిగతా వాళ్ళు సమాధానం చెప్పారు కదా ఇప్పుడు ఆయనకి దగ్గరలో ఎవరు ఉండరు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సాయిరెడ్డి వీళ్ళందరూ పారిపోతారు ఎవరో ఇంట్లో బాగలేదనో హార్ట్ అటాక్ వచ్చిందనో మొత్తానికి ఏదో వంకలు తెలియపోతారన్నమాట మళ్ళీ రెండు మూడు రోజుల వరకు కలుసుకునే మార్గం లేదు ఎవరిని దగ్గర రానివ్వడు అంటే అంతకుముందు ఎవరెవరు ఏ మాయ మాటలు చెప్పి ఇలా మాట్లాడారు వాళ్ళందరినీ కూడా తాట ఒలిసే ఆ ప్రయత్నం చేస్తాడు ఏదైనప్పుడు కొంత గెలవడు కదా అవును అది అందువల్ల గౌరవంగా రాజీనామా చేయడం మంచిది సరికి రాజీనామా చేస్తే ఉంటాడు అన్నమాట కాకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు అది సార్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వెళ్ళి గవర్నర్ గారికి లెటర్ ఇస్తారా లేకుంటే మామూలుగా లెటర్ రాసి అంటే మనం చూసాము అలా కూడా అలా గవర్నర్కి పంపించకూడదు అలా ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు పంపించకూడదు ఏమైనా మామూలు నోటి వాళ్ళ ఆలోచనలు చెప్పచ్చు కానీ ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి రాసినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా రాస్తారన్నమాట పర్సనల్ సెక్రటరీ ఎవరు ఉంటారు పిఆర్ఓ ఇప్పుడు వాళ్ళకి రాస్తారన్నమాట ఉంటే డైరెక్ట్గా ఇస్తారు సహజంగా రాజీనామా చేసినప్పుడు ఫేస్ చేయలేరు కదా అందువలన పంపిస్తారు వాళ్ళు మినిస్టర్లు వాళ్ళును ఎమ్మెల్యేలను ఘనకాంటే ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఈ రోజు నుంచి నేను వదిలించుకుంటున్నాను మహాప్రభు అని చెప్పడం ఆ కిరీటం తీసి గవర్నర్ గారి వేదిక మీద పెట్టడం మాట అందువల్ల ఇతనే వెళ్తాడు నుంచి జగన్మోహన్ రెడ్డి విత్ ది చీఫ్ సార్ ఇప్పుడు అందరి దృష్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓటమి పట్ల ఆయన ఏ విధంగా స్పందిస్తారు అన్న క్వశ్చన్ కూడా రైజ్ అయింది సార్ మీ ఒపీనియన్ లో ఆయన ఏ విధంగా స్పందిస్తారు మామూలుగా అంతకు ముందు చూస్తాం చాలా వీళ్ళు అంబాటి రాంబాబు గారు ఉంటే వీళ్ళు రిగ్గింగ్ జరిగింది ఆ స్థాయిలో ఈ స్థాయిలో అని చెప్పేసి ఇప్పుడు అటువంటి మాటలు ఏమన్నా మాట్లాడే ఛాన్స్ ఉందా లేకుంటే ప్రజాభిప్రాయాన్ని మేము గౌరవించి మేము ఫైట్ చేస్తాం బలమైన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పేసి మాట్లాడే టైప్లో ఉందా అంబటి రాంబాబు జోకే తెలిసిన ఇది మాట్లాడుతున్నాను ఇప్పుడు ఉదయం పవన్ కళ్యాణ్ వెయ్యి ఓట్లు మెజారిటీ అని చెప్పాడు కదా అది కింద పెట్టుకొని మాట్లాడుతున్నాడు చూసావా ప్రజలు తీర్పు ఎలాగుందో వెయ్యి వెయ్యి ఓట్లు అంటున్నాడు అనమాట అంటే ఇంత చిన్న తలకాయలు ఉన్నాయి కాబట్టి ఇంత దారుణంగా ఓడిపోతున్నారు బై దిస్ టైం అక్కడ యాక్చువల్గా అథ అథారిటేటివ్గా ఎంత ఉందో అదే మనం చెప్పాలి ఎప్పుడో ఉదయం వెయ్యి ఓట్లు మెజారిటీ అని చెప్పిందని దాన్ని మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నట్టే ఎంత ఎంత బుద్ధిహీనుడు అయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు కదా జగన్మోహన్ రెడ్డికి సింక్ అవ్వదు ఒకసారి ఇవన్నీ రీడ్లా అన్నమాట అంటే పదవులో చక్కెరికానించి ఎవరెవరు ఎలా మిస్ గైడ్ చేశారు చెప్తున్నాను కదా వేదిక ఎన్ని ఎవరు ప్రేరణ లేకుండా చేయరు కదా ఎవరు ఎంత మేరకు మిస్గైడ్ చేశారు ఎవరెవరికి ఎంతెంత ప్రాపర్టీస్ కూడా తన అనుచరులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తక్కువ అలా చాలా విజయసాయి విజయసాయి రెడ్డి మామూలు తక్కువ ఇలాగ చాలామంది రోజారు తక్కువ రాణి తక్కువ కేదన ఎన్ని చూసి అంటే వేల కోట్లు సంపాదించు వీళ్ళు అవును అందువల్ల ఇవన్నీ ఈ చక్రంలో తిరిసే మాట అయితే ఇప్పుడు ఒకటి ఏదైనా రివీల్ చేసుకొని పశ్చాత్తాపడినా సరే జరగవలసినటువంటి ప్రయోజనం ఏమి లేదు రేపటి చాలా హీనంగా చూస్తారు ఒక పోలీసు పలకడం ఒక కానిస్టేబుల్ పిలిస్తే పలకడు అదే మాట పదవిలో ఉన్నటువంటి గొప్పతనం అది పదవి అన్నది మా సహజంగా రాజకీయాల్లో పదవి అన్నది మనిషి రక్తం రక్తం రుచి మరిగినటువంటి పెద్ద పులి మనస్తత్వం లాంటిది ఒకసారి రక్తం రుచి మరిగినట్టయితే ఊళ్ళోకి వచ్చేస్తుంది అలాగే ఒకసారి పదవి రుచి మరిగినట్టయితే ఇళ్ళు వాకిళ్ళు పొలాలు పొలాలు ఏం ఏంపై తరలిపోతున్నా సరే ఆ నలుగురిని అలకేసుకొని జరగాలి రోజుకి ఒకసారి మీటింగ్లో మాట్లాడాలి అది కోల్పోతాడు మమలు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఊహించి ఉంటారా ఇంత ఘోర పరాభవం చూస్తాము అని చెప్పేసి అంటే వన్ ఫార్ ఫిఫ్టీ వన్ పైగానే వస్తాయని చెప్పేసి అంతకుముందు ఐప్యాక్ సర్వేకి మనం చెప్పడం కూడా మనం చూసాం మరి అంతలో ఇటువంటి రిజల్ట్స్ అయినా సార్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా సార్ వాళ్ళు ఫూల్ చేశారండి వాళ్ళు చెప్పారు సర్వే ఇక్కడ వాళ్ళకి ఇద్దరికి చిన్న లోపలికెరక గొడవ జరిగిందంటే డబ్బు ఇవ్వాలని చెప్పారంటే వాళ్ళు ప్లే చేశారన్నమాట మీకు నూట యాభైకి పైగా చేస్తారని చెప్పారనమాట ఈయన ఆలోచించుకోవాలి కదండి మన బలం బలహీనత మనం ఆలోచించుకోవాలి ఎదుటివాడు ఎప్పుడు గొప్ప చెప్ప నీకు ఎంత మంచివాళ్ళు ఏడుంటాడు నీకెంత చెడ్డవాళ్ళు అంటారు ఏక చతరాధిపత్యంగా ఆంధ్రదేశంలో నువ్వే సీఎం అంటారు ఆయనకు ఆలోచించుకోవాలి కదా ఎక్కడ నాకు అటాక్ ఇస్తారు ఎక్కడ నేను కొంచెం వీక్గా ఉన్నాను ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటే ఎవడో చెప్తే నమ్మేసి నువ్వు మాట్లాడలేకవద్ది ఇది ఎలా ఉంటుంది అండి భట్టరాజులు ఉంటారు చూసారా భట్టరాజులు ఎప్పుడు ఎంత తప్పు చేసినా పొగుడుతూనే ఉంటారు అలాగే ఇటుపక్క విజయసాయి రెడ్డి అటుపక్క సజ్జడు రామకృష్ణారెడ్డి వాళ్ళ మాటలు నమ్మావు కానీ ఎవరైతే పవన్ కళ్యాణ్ పిల్లలు అని తిట్టే వాళ్ళ మాటలు నమ్మావు కానీ ఎవరైతే చంద్రబాబు నాయుడిని వారి భార్యని తిట్టే వాళ్ళని నమ్మావు కానీ నీ కళ్ళతో చూసావా నువ్వు నీ బుద్ధితో ఆలోచించావా ఎన్ని ఆలోచించకుండా సార్ నేను ఎందుకు ఆలోచించాలి ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తించాను డెఫినెట్గా ఏదేమైనప్పుడు కూడా నీకు ఎక్కడ స్థానం గౌ నీ డబ్బును చూసి ఇస్తే నీకంటే డబ్బున్నావు చాలామంది ఉన్నారు కనుక నేను పదం చూసే గౌరవిస్తారు గౌరవిస్తారు గవంటి పదం అంటే మామూలు పదవ ఆంధ్రప్రదేశ్ అంతా ఆంధ్రప్రదేశ్కి మగుటం లేని మహారాజు లాంటి పదవి అని చెప్తే ఏదైనా జరిగిపోవాల్సింది మొత్తం ఇన్ని నా పోటీసు బలగాలు ఉన్నారు అందరూ నీ చేతుల్లో ఉండేటువంటి పని అలాగే కోర్టు నీ చేతుల్లో ఉంది పోలీస్ పవర్ నీ చేతుల్లో ఉంది ల్యాండ్స్ నీ చేతుల్లో ఉంది రెవెన్యూ నీ చేతుల్లో ఉంది అందువల్ల ఇంత గొప్ప అవకాశాన్ని చేతుల జారెచ్చుకున్నాడు ఎప్పుడు నూట యాభై యాభై యొక్క సీట్లతో మ్యాండేట్ ఇచ్చినప్పుడు కూడా అది ఓకే సో ఇప్పుడైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయడానికైతే వెళ్తున్నారు మరోవైపు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కోసం వెయిట్ చేస్తున్నారు ఏం చెప్తారు సార్ అందుకే ఉన్నాయండి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కోసమే మొన్న ఇరవై తొమ్మిదో తారీఖున అవ్వాల్సిన మహానాడుని పోస్ట్ ఫోన్ చేశారు అది ఇక్కడ మహానాడు ఇక్కడ కాకుండా అమరావతిలోనే పెడతాడు ఎందుకంటే మాకు ఇదే రాజధాని అంటాడు ఇక ముందు మూడు రాజధానులు లేవని ముందు దాన్ని పూర్తిగా చేస్తాడు మన రాజధాని అమరావతి అంటాడు మళ్ళీ దాన్ని పరిశోధన చేసేటువంటి కార్యక్రమాల్లో పడిపోతారు ఆ మహానాడు చాలా గొప్పగా జరుగుతుంది దానికి రేవంత్ రెడ్డి కూడా రావచ్చు బహుశా మన మన మోదీ గారు కూడా రావచ్చు పవన్ కళ్యాణ్ ఎలాగన ఉంటాడన్నమాట తర్వాత పవన్ కళ్యాణ్కి ప్రత్యేకించి పట్టాభిషేకం జరగవచ్చు అది వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య చూసారా మీరు వాళ్ళ అన్నయ్య ఉప్పొంగిపో అంబేద్కర్ ఉన్నాడు అనుకుంటాను ఉప్పొంగిపోతున్నాడు వాళ్ళు వదినైతే మరీని అసలు ఆవిడ వదిన ఇంకా కళ్ళము నీళ్ళు వచ్చేసి తల్లి ఎలా పొంగిపోతుంది అలా పొంగిపోతుంది అన్నమాట జనసైనికులు సైనికులకి చెప్ప లేదు